ఉదానం కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నడుం బిగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందులో భాగంగా ఆయన విశాఖకు చేరుకున్నారు ఎయిర్‌పోర్ట్ నుంచి అభిమానులతో భారీ ర్యాలీగా పోతినమల్లయ్యపాలెం కన్వెన్షన్ సెంటర్ కు బయలుదేరారు అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల బృందంతో భేటీ కానున్నారు ఉదానం బాధితుల సమస్యకు పరిష్కారంపై సలహాలు సూచనలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు మొదటగా ఉదానం కిడ్నీ జబ్బులపై హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమవుతారు ఉదానంలో పరిశీలించిన అంశాలను వైద్యుల బృందం పవన్ కు వివరించనుంది అనంతరం వైద్యులు సూచించిన పలు అంశాలను విశ్లేషించి దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు జనసేనాని నిన్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పర్యటించిన హార్వర్డ్ వైద్యుల బృందం బాధితులను నేరుగా కలుసుకొని సమస్య మూలాలు కనుక్కునే ప్రయత్నం చేసింది సమస్య పరిష్కారానికి ఉద్దానం కేంద్రంగా రీసెర్చ్ సెంటర్ ఎయిర్‌పోర్ట్ చేస్తామని ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ వెల్లడించారు అయితే సమస్య పరిష్కారానికి ఎంత కాలం పడుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బృందం ఆంధ్ర మెడికల్ కళాశాల వైద్యుల నిపుణులతో కిడ్నీ సమస్య గల కారణాలపై లోతుగా చర్చించింది ఉద్దానం ప్రాంతంలో 110,000 మందికి రక్త మూత్ర పరీక్షలు చేయించగా వారిలో 15% మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలిందని ఈ బృందానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టర్ రవిరాజు వివరించారు దీనిపై శ్రీలంక దక్షిణ అమెరికాలో జరిగిన పరిశోధనల ఫలితాలను ఉద్దానానికి వర్తింపజేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు విశాఖలో అభిమానులతో కలిసి పవన్ కళ్యాణ్ ర్యాలీ కొనసాగుతోంది కాసేపట్లో ఆయన పోతినమల్లయ్యపాలెం కన్వెన్షన్ సెంటర్ కు చేరుకోనున్నారు అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల బృందంతో భేటీ కానున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ నడదం అశోక్ ర్యాలీ రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది ఎంతసేపట్లో ఆయన ఆ స్థలానికి చేరుకుంటారు విశాఖ చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీగా పిఎం పాలెంలోని వి కన్వెన్షన్ సెంటర్ కు బయలుదేరారని చెప్పొచ్చు జనసేనాని సేనాధిపతికి మొత్తం జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా భారీ ఎత్తున స్వాగతం చెప్పారని చెప్పొచ్చు కొన్ని వందల వెహికల్స్ లో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కూడా పిఎం పాలెం ఎక్కడైతే వి కన్వెన్షన్ సెంటర్ ఉందో అక్కడ వరకు కూడా భారీ ర్యాలీ అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మొత్తం అభిమానులతో మొత్తం అటు ఎయిర్పోర్ట్ ప్రాంగణంతో పాటు అలాగే ప్రధాన రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయిన పరిస్థితి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెంటనే అంటే కాన్వాయ్ వెనకనే కొన్ని వందల వాహనాల్లో అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ మద్దతుగా ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళిన తర్వాత వి కన్వెన్షన్ సెంటర్ చేరుకున్న తర్వాత అక్కడ హార్వర్డ్ బృందంతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు మొత్తానికి అంటే ఈ ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి పవన్ ఏదైతే ఇనిషియేటివ్స్ అక్కడి నుంచి కూడా బాగా అక్కడ ఉద్దానంలో కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా స్పందిస్తున్న పరిస్థితి అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ద్వారానే ఈ హార్వర్డ్ బృందం రావడం హార్వర్డ్ బృందానికి సంబంధించిన సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్తోనే మేము ఇక్కడికి కొంత చొరవ తీసుకోగలిగాం ఉద్దానం సమస్యకు ఒక పరిష్కారం చూపించడానికి మాకు ఒక ఏదైతే ఒక వే దొరికిందని వాళ్ళు చెప్పారో దీంతో ఇటు జనసేనలో కూడా కొంత జోష్ కనబడుతుందని చెప్పుకోవచ్చు ప్రజా సమస్యల మీద మేము ప్రశ్నిస్తాం పోరాడతామన్న సమయంలోనే జనసేన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్కి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఉద్దానాలకు సంబంధించి కిడ్నీ సమస్యల మీద ఏదైతే ఈ సమావేశం జరుగుతుందో దీనికి పవన్ కళ్యాణ్ రావడం విశాఖ చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి కూడా భారీగా ర్యాలీతో ఆయన తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు అయితే హార్వర్డ్ బృందంతో ఏ అంశాలు చర్చించబోతున్నారు ఇప్పటి వరకు కూడా అంటే పవన్ కళ్యాణ్ గత జనవరిలో ఉద్దానంలో పర్యటించిన తర్వాత అక్కడ వేగంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతకుముందు గత 20 ఏళ్ల నుంచి కూడా అక్కడ ఎంతో మంది ఉద్దానం కిడ్నీ
సమస్యలకు గల కారణాలను పరిశోధిస్తున్నారే గానీ దానికి కారణం తెలుసుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ ఉద్యాన సమస్యల మీద స్పందించడం, అక్కడికి వెళ్లి నేరుగా ప్రజలతో మాట్లాడడం, సమస్యలన్నీ తెలుసుకోవడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి ఏర్పడింది. అలాగే ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించింది. అలా ఇదే సందర్భంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తన ప్రసంగం తర్వాత అక్కడున్న నిపుణులతో తమ ఈ రాష్ట్ర సమస్యను చర్చించిన తర్వాత వాళ్ళను కూడా ఇక్కడ రప్పించేందుకు పవన్ కళ్యాణ్ కొత్త సజెషన్ అయ్యారని చెప్తూ, ఆ నేపథ్యంలోనే అక్కడ చీఫ్ నెఫ్రాలజీ ప్రపంచంలోనే ఒక ప్రముఖమైన నెఫ్రాలజిస్ట్ లో ఒకరైన జోసెఫ్ గోవింద్రావు తో పాటు అలాగే సబ్బిశెట్టి వెంకట సుధాకర్ కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన, అంటే ప్రధానంగా అక్కడ సమస్యకు గల కారణాలు ఏంటి, అంటే ఇక్కడ కిడ్నీ సమస్యలు రావడానికి వాటర్ ఒకటే సమస్య, లేదంటే వాళ్ళ ఆహార అలవాట్లు కారణమా, ఇలాంటివన్నీ కూడా పరిశోధిస్తున్నారు. అయితే ప్రభుత్వమే చాలా స్పష్టంగా ఒప్పుకుంది, ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి దీని మీద పరిశోధనలో ఎలాంటిది చేరలేదు. కానీ హార్వర్డ్ యూనివర్సిటీ తరఫున ఎన్నిసార్లు ఇప్పటికీ ఎన్నో పరిశోధనలు జరిగినప్పటికీ కూడా ఒక ప్రముఖ శాస్త్ర కిడ్నీ సమస్యల్లో ఆ ప్రారంభ దశలోనే దాని ప్రభావం ఏంటనేది కనుక్కోవడానికి ఒక ఏదైతే కిడ్నీ ఇంజ్యూర్డ్ సిస్టమ్ సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ కనుక్కున్నారో అలాంటి జోసెఫ్ బృందం ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం, ఈ టీమ్ తో వీళ్ళు చర్చించడం, ప్రధానంగా అక్కడున్న ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో వాళ్ళు ఏం చేశారనే అన్ని విషయాలను కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళతో చర్చిస్తారు. చర్చించిన అనంతరం దీనికి సంబంధించిన మరిన్ని అంటే పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఉద్యానంలో కిడ్నీ సమస్యకు సంబంధించి పూర్తిగా సమస్యను పరిష్కారానికి శాశ్వత సమస్య పరిష్కారానికి ఎలా కృషి చేయాలనే దాని మీద కూడా వీళ్ళతో మాట్లాడే పరిస్థితి ఉంది. మాట్లాడిన తర్వాత సీఎంకి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఈ బృందంతో సహా వెళ్ళి ప్రస్తుతానికైతే విశాఖలో పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి అలా ఎన్ఏడి మీదుగా గుర్తున్న సెక్టెంజెంట్ నుంచి ప్రస్తుతానికి హనుమంతవాకు వరకు కూడా ఈ ర్యాలీ చేరుకుంది. కొన్ని వేల మంది జనసేన అభిమానులు, అతనికి పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం పవన్ కళ్యాణ్కి మద్దతుగా ర్యాలీకి వస్తున్న పరిస్థితి ఉందని ఇక్కడ చెప్పొచ్చు. అశోక్, అయితే పవన్ అభిమానులు భారీ సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు కదా, మరి పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే పోలీసులు ముందస్తుగానే అంటే పవన్ కళ్యాణ్ రాకతో భారీ ర్యాలీ ముందు నుంచి కూడా అంటున్నప్పటికి కూడా అయితే ఊహించని రెస్పాన్స్ అనేది చెప్పుకోవచ్చు. వెనక్కి నుంచి కూడా ఒక 2-3 వేల మంది వస్తారనేది ఒక సమాచారం అయితే ఇక్కడ చూసేదానికి దాదాపు 5 వేలకు పైగానే అభిమానులు ర్యాలీ కార్లు బైకులతో ర్యాలీగా వస్తున్నారు. అయితే పోలీసులు కూడా దీనికి తగ్గట్టుగా చాలా వరకు ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవాలి. అయితే ఎయిర్పోర్ట్ లో మాత్రం అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు సన్నపడి ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులందరూ ఎయిర్పోర్ట్ లో తిరిగిపోవడం, ఒక్కసారిగా గుండెగొడుతుల్లో వాళ్ళని తప్పి వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులకు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్లైట్ దిగిన కొద్ది నిమిషాల్లోనే వెంటనే బయటకు వచ్చి ర్యాలీలోకి వచ్చేయడంతో కొంత అక్కడ హడావిడి పరిస్థితిని అయితే కొంత పోలీసులు కంట్రోల్ చేయగలిగిన పరిస్థితి అక్కడ మనకు ఉందని చెప్పుకోవచ్చు. రోజా రైట్ అశోక్. కాసేపట్లో పవన్ కళ్యాణ్ హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల బృందంతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ఎంతసేపట్లో పవన్ అక్కడ చేరుకుంటారు, ఏ అంశాలపై ఆ బృందంతో పవన్ చర్చించనున్నారు? రోజా, ఉద్దానం కిడ్నీ వ్యాధి పీడితుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాము. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. సేవాదళ కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీ మధ్య ఆయన ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 20 కిలోమీటర్లు పైగా ర్యాలీగా వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ ఉంది, సిటీ సెవెన్ లో వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ కు బయలుదేరారు. మరికొద్ది క్షణాల్లో ఆయన సభాస్థలికి చేరుకోబోతున్నారు. ప్రధానంగా ఉద్దానం ప్రాంతంలో గడిచిన 20 ఏళ్లుగా జరుగుతున్న కిడ్నీ వ్యాధుల వల్ల మరణాలు, వాటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యల పైన పవన్ కళ్యాణ్ గడిచిన 6 నెలలుగా పోరాడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ ఏడాది జనవరి 3వ తారీఖున స్వయంగా పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం ప్రాంతంలో పర్యటించారు. ఏదైతే 7 మండలాలు తీర ప్రాంతంలో ఉన్న 7 మండలాల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 35 వేల మంది కిడ్నీ వ్యాధి లక్షణాలతో చనిపోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆ ప్రాంతంలో తల్లిదండ్రులు అకాల మరణం వల్ల పిల్లలు అనాథలైపోతున్నారు. ఒక విధంగా అక్కడ ఉన్న సామాజిక వ్యవస్థ దెబ్బతినిపోతుంది. ఆ ప్రాంతం యొక్క ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలి అన్నది పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరి 3న ఆయన స్థానికంగా ఇచ్చాపురం ప్రాంతంలో పర్యటించి కిడ్నీ బాధితులతో ఇంటరాక్ట్ అయిన సమయంలో చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఏ కారణాల వల్ల ఈ సమస్యలు ఎదురవుతున్నప్పుడు వాళ్ళు పడుతున్న బాధలు,
ఏదైనా డయాలసిస్ అవసరం అయితే విశాఖపట్నం రావాల్సి వస్తుంది. ఇక్కడ కేజీహెచ్ లో తప్ప వేరే చోట ట్రీట్మెంట్ లేని పరిస్థితిని పవన్ కళ్యాణ్ గుర్తించారు. అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఉద్దానంలోని 7 మండలాల్లో డయాలసిస్ కేంద్రాలు కావాలి, స్థానికంగా వైద్య సహాయం అందుబాటులోకి రావాలని ఆయన ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ప్రస్తుతం అన్ని మండలాల్లో కూడా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి తాత్కాలికంగా అక్కడ ఉన్న కిడ్నీ వ్యాధి పీడితులందరికీ కూడా వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ మొత్తం సమస్యకు మూలాలను కనుగొనడంతో పాటుగా శాశ్వత పరిష్కారం దిశగా ఒక చర్యలు ఉండాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఇందుకోసం ఈ రోజు ఒక సింపోజియం పెడుతున్నారు. ఈ సింపోజియం లో హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన వైద్యుల బృందం వచ్చింది. అలాగే స్థానికంగా ఉన్న వైద్యులతో పాటు గడిచిన 30-35 సంవత్సరాలుగా ఉద్దానం ప్రాంతంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో వైద్య సేవలు అందిస్తున్న సీనియర్ వైద్యులందరూ కూడా ఈ మెడికల్ సింపోజియం లో పాల్గొబోతున్నారు. వీళ్ళందరి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. అలాగే ఇచ్చాపురం సభాగస్థలిలో ఎవరైతే ఒక ఇద్దరు పిల్లల్ని ఆయన అడాప్ట్ చేసుకున్నాడు, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చనిపోయిన తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళు ఒక ఇద్దరు పిల్లల్ని కూడా పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నాడు, వారిని కూడా ప్రాంతానికి తీసుకొచ్చారు. అందరి నుంచి దాదాపు అన్ని రకాల జెనెటిక్స్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించుకుంటున్నాయి వివిధ దేశాలు అనే దాని మీద కూడా ఈ సింపోజియం లో ఒక చర్చ జరుగుతోంది. ఈ చర్చ తర్వాత రేపు మొత్తం ఈ ఫీడ్బ్యాక్ అంతటినీ తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఈ భేటీలో ఈ ఫీడ్బ్యాక్ అంతటినీ కూడా సీఎం ఖండించడంతో పాటు శాశ్వత పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వంతో ఒక కీలకమైన సమావేశాన్ని రేపు నిర్వహించబోతున్నారు. మొత్తంగా ఈవేళ రేపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఉద్దానం ప్రాంతంలో కొత్త మలుపుగా మనం భావించవచ్చు. ఆ ప్రాంత ప్రజలకు ఒక శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందన్న ఆశ అయితే జనసేన కార్యకర్తల్లో మనకు కనబడుతోంది. రజా రవిచంద్ర, అయితే ఉద్దానం కిడ్నీ బాధితుల రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే మీరు అన్నట్టుగా ఉద్దానం కిడ్నీ బాధితులు తమ బతుకులకి ఇంతే అని డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు చూస్తూ ఉంటే జరుగుతున్న పరిణామాలు వాళ్ళు గమనిస్తూ ఉంటే వాళ్ళ జీవితాల్లో ఏదో కొంత వెలుగు వస్తోంది, ఏదో మార్పు రాబోతోంది అనే ఒక హోప్ తో ఉన్నారు. సో బాధితులతో మీరు మాట్లాడారా? వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా, అంటే ఈ రోజు ఉద్దానం బాధితులు ఎవరిని కూడా ఈ సింపోజియం కి తీసుకురాలేదు. ఇది కేవలం వివిధ రకాలైన వైద్య రంగాలతో పాటు, అంటే మెడికల్ డిపార్ట్మెంట్స్ తో పాటుగా జెనెటిక్స్ కానీ, లేకపోతే ఇతరత్ర ఏవైతే అనవసరంగా ఎందుకు వస్తున్నాయనేది కానీ, లేకపోతే లోకల్ ఉన్న సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ సమావేశానికి పిలిచారు. వీళ్ళందరి నుంచి అవుట్లైన్ ఎలా ఉంది, నిన్నటి నుంచి హార్వర్డ్ బృందం పర్యటించిన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎందువల్ల ఇది జరుగుతుంది, అయితే అక్కడ ఉన్న సాగునీటి సమస్య వల్ల వస్తుందా, లేకపోతే ప్రజలకు అవగాహన లోపం ఉందా, పౌష్టికాహార సమస్యలు ఎదురవుతున్నాయా, లేకపోతే ఆ ప్రాంతంలో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉద్దానం ప్రాంతంలో ఎక్కువ శాతం అక్కడ రైతు వారి కుటుంబాలు ఉంటాయి. అందరూ కూడా ఎక్కువ పనిపాటలు, ఉపాధి అంతా కూడా పొలాల మీదనే ఆధారపడి ఉంటారు. అంతా చెరుకు తోటల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం, నీటిని తక్కువగా తీసుకోవటం వల్ల ఎక్కువ మంది ప్రాథమిక దశలో కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు అనేది నిపుణుల ప్రాథమికమైన అభిప్రాయం. అయితే ఏవి కూడా నిర్ధారణ కావాల్సి ఉంది. కేవలం ఈ ఒక్క కారణం చేతనే 35,000 మంది గడిచిన 20 ఏళ్లలో చనిపోయారనేది దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి వైద్య బృందాలు సిద్ధంగా లేవు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఒక ఇనిషియేటివ్ తీసుకోవటం, ఇప్పటి వరకు ప్రభుత్వాలు గతంలో అనేక సార్లు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌతమ్ లచ్చన్న దగ్గర నుంచి లచ్చన్ కానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వారసులు కానీ, ఒకవైపు ఎర్రనాయుడు లాంటి నేతలందరూ కూడా పార్లమెంటు స్థాయిలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ ఎలాంటి కదలిక లేని ఒక అంశం మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని గడిచిన 6 నెలలుగా ఆయన పరిశీలి చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఉద్దాన ప్రాంతం యొక్క సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్దానంలో 7 మండలాల ప్రజల్లో ఒక హోప్ అయితే కనిపిస్తోంది. తమకు ఒక సామాజిక శక్తి తోడైంది, మాకు ఒక మంచి తోడయ్యాడు, ఒక శ్రీకాయన మనసుకుడు మా సమస్యలను అర్థం చేసుకొని మా కోసం పోరాడే ఒక మనిషి తోడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మాకు జీవించే మరికొంతకాలం, అకాల మరణాల నుంచి తప్పించుకోగలుగుతాం, కొంత ఆయుష్ మాకు పెరుగుతుందన్న ఒక భావన అయితే ఆ ప్రాంతం ప్రజల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇచ్చాపురం ప్రాంతంలో కానీ, లేకపోతే అటు కవిటి కోటబొమ్మాళి మండలాల్లో కూడా చాలా మంది ఇప్పుడు ప్రాథమిక దశలో ఉన్నారు. 15% మందికి పైగా ఇప్పుడు ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఎట్లాంటి ఆయన చేస్తున్న ఇనిషియేటివ్ వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుద్దని చాలా ఆశగా ఎదురు చూస్తున్న వాతావరణం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఇవాళ రాజకీయ శక్తి లేదు, రాజకీయ వ్యవస్థ ఒక చేయలేని పనిని ఇవాళ పవన్ కళ్యాణ్ చేయగలుగుతున్నాడు, అటు ప్రభుత్వాన్ని కన్వీన్ చేయగలుగుతున్నాడు, ప్రజలందరినీ కూడా
సమిష్టిగా తీసుకురాగలుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రయోజనం వస్తుందన్న అభిప్రాయం ఆ భావన అయితే ఉద్దానం ప్రాంత ప్రజల్లో మనకు కనబడుతోంది. రైట్ చంద్ర. జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొల్పాలని కోరుకుంటూ శ్రీనగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. గత కొన్ని నెలలుగా ఎన్కౌంటర్లతో దద్దరిల్లిన శ్రీనగర్లో ఈ ర్యాలీ నిర్వహించారు. అమర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ పలు కాలేజీలకు చెందిన విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. శ్రీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో యువకులు భారీగా పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో దారుణ హత్య జరిగింది. కర్నూలు శివారు తాండ్రపాడు దగ్గర రాజు అనే వ్యక్తిని దుండగులు బండరాళ్లతో మోది మరీ చంపారు. ఆస్తి గొడవలతో పాటు వివాహితర సంబంధమే హత్య కారణమని అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి వచ్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మా నాన్న సర్లే అని ఒప్పుకున్నాడు. ఓకే ఫోన్లలో మాట్లాడుతుండ్రు. నిన్న ఇంటి దగ్గరకు వచ్చినారు. బుజ్జన్న బాబు పెద్ద లక్ష్మణ రోడ్డు మీద ఉన్నాడు. ఉండింటే పెద్దల బుజ్జన్న బాబురావు వాళ్ళు వచ్చి తీసుకొని పోయినారు. మామూలుగానే కదా అని మాట్లాడుకున్నా పోయినారు. షేన్కి తీసుకొని పోయినారు. ఆడ బాగా తాపించినారు. పేరుకోకు రాజు ఇంటి వద్ద ఉండగా మందు తాగుదామని చెప్పేసి విశాఖ మహేష్ అనే వాళ్ళు అతను పిలుచుకొని పోవడం జరిగింది. అయితే పేరుకోకు రాజుకు విలేజ్లో వాళ్ళ అన్నదమ్ముల మధ్యన మరియు హమాల విషయంలో గొడవలు ఉన్నాయి. ఆ విషయంలో అక్కడ గొడవ జరిగి అతన్ని మర్డర్ చేసినట్టు మాకు ప్రాథమిక సమాచారం. పశ్చిమ గోదావరి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పశ్చిమ డెల్టా కారులోకి అతి వేగంతో ఓ కారు దూసుకెళ్లింది. దీంతో అందులోని ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో మృతి చెందారు. నిడదవోలు మండలం తాళ్లపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులిద్దరిది కృష్ణలంకకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యతో కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరువనంతపురంలో 34 ఏళ్ల రాజేష్ రాత్రి రోడ్డుపై వెళ్తుండగా కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. రాజేష్ ను కొట్టి అతడి ఎడమ చేతిని నరికేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రాజేష్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. కాగా ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిపిఎం కార్యకర్తలే రాజేష్పై దాడి చేశారని ఆరోపించింది. హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. పాత కక్షలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఈ విషయమై కేరళ సీఎం విజయ్ ఫినరేకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు తావులేదని రాజ్నాథ్ పేర్కొన్నారు. తిరువనంతపురంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ శుక్రవారం రాత్రి రోడ్డుపై నడిచి వెళ్తుండగా కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి ఎడమ చేతిని నరికేశారు. తీవ్రంగా గాయపడ్డ రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే రాజేష్ ను సిపిఎం కార్యకర్తలే హత్య చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.